ఓం శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ఒకనాడు నారదుడు, పరాశరుడు త్రిలోకాలు సంచరిస్తూ సేద తీరడానికి భూలోకంలో ఒక గ్రామానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆ గ్రామంలో 4 వర్ణాల వారు ఇళ్లను గోమయంతో అలికి ముగ్గులు వేశారు. స్త్రీలందరూ తలంటి స్నానం చేసి కొత్త బట్టలు ధరించారు. లక్ష్మీ పూజ చేయడానికి 4 వర్ణాల వారు కలిసి ఒకచోట చేరి లక్ష్మీ ప్రీతి కొరకు గానం చేస్తూ ఉండగా వారి భక్తికి ఆశ్చర్యం చెందిన నారదుడు పరాశర మహర్షితో, మహర్షి, ఈ ప్రజలంతా కలిసి ఇంత ఆనందంగా చేస్తున్న ఈ పూజ ఏమిటి? నాకు ఈ పూజ గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. ఈ పూజ గురించి వివరంగా తెలియపరచండి అన్నారు. గురువారం చేసే ఈ పూజను లక్ష్మీ పూజ అంటారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిర మాసం ఈ పూజ చేయడానికి శ్రేష్టమైనది, లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశర మహర్షి నారదుడికి తెలిపారు. నారదుడు, మహనీయ, ఈ పూజను ఇంతకు ముందు ఎవరైనా చేశారా? చేస్తే ఎవరు చేశారో, వారికి ఏ ఫలం కలిగిందో తెలియచేయండి అనగా పరాశరుడు కథ చెప్పడం మొదలుపెట్టారు. ఒకనాడు ఒక లక్ష్మీవారం, అంటే గురువారం, విష్ణుపాదాలను సేవిస్తూ మహాలక్ష్మీదేవి స్వామితో, స్వామి, ఈరోజు మార్గశిర లక్ష్మీవారం, అంటే గురువారం, ప్రజలు నా వ్రతం చేసే రోజు. మీరు అనుమతిస్తే నేను భూలోకానికి వెళ్ళి నా వ్రతం చేసేవారిని అనుగ్రహిస్తాను అని పలికింది. విష్ణుమూర్తి సరే అనగా సర్వాలంకార భూషితయై భూలోకానికి పయనమైంది లక్ష్మీదేవి. ఒక ముసలి బ్రాహ్మణ స్త్రీ రూపంలో విష్ణుమూర్తి ఒక ఇంట్లో ప్రవేశించారు. ఆ గ్రామంలో సంచరిస్తున్న మహాలక్ష్మీదేవి ఆ ఇంటి ముందుకు వచ్చి, అవ్వా, ఈరోజు మార్గశిర గురువారం, లక్ష్మీ పూజ, ఇల్లు గోమయంతో అలికి ముగ్గులు పెట్టలేదేంటి అన్నది. అప్పుడు ఆ ముసలి స్త్రీ, అమ్మా, ఆ వ్రతం ఏమిటి, ఎలా చేయాలి, నువ్వు చెబితే నేను కూడా చేస్తాను అని అడుగగా మహాలక్ష్మి మందహాసంతో ఈ విధంగా పలికింది. మార్గశిర గురువారం ఉదయమే నిద్రలేచి ఇల్లు గోమయంతో అలికి ముగ్గులు పెట్టి లక్ష్మీదేవి పాదముద్రలను ముగ్గుతో వేయాలి, పిండి ముగ్గుతో వేయాలి, కొత్త కొలత పాత్రను తెచ్చి కడిగి తుడిచి దాన్ని వివిధ రకాలైన ముగ్గులతో బొమ్మలతో అందంగా తయారు చేయాలి. శుచిగా స్నానం చేసి ఒక పీట తీసుకుని దానిని కడిగి ఆ పీటపై పిండి ముగ్గు వేసి ముగ్గుపై పసుపు కుంకుమతో అలంకరించి దాని మీద కొత్త ధాన్యం పోయాలి. ఆ ధాన్యం పైన క్రొత్త కొలత పాత్రను ఉంచాలి. పసుపు నీటితో కడిగిన పోక చెక్క, అంటే ఒక్కను ఉంచాలి. తెల్ల ధాన్యాన్ని ఈ పాత్రతో కొలవాలి. మనసులో కోరికను చెప్పుకుని కొద్దిగా తెల్లధాన్యాన్ని కొలత పాత్రలో పోయాలి. ఎరుపు రంగు వస్త్రాన్ని దాని మీద ఉంచి ఎర్రని పూలతో పూజించి శ్రీ మహాలక్ష్మిని తలుచుకుని దీపారాధన చేయాలి. మొదట పాలు నైవేద్యంగా పెట్టాలి. యథావిధిగా షోడశోపచార పూజ చేయాలి. శక్తికి తగినట్లు పళ్ళు, నేతితో చేసిన పిండి వంటలు మాత్రమే నైవేద్యంగా పెట్టాలి. ఇది ఒక విధానం. లక్ష్మీదేవి ఆ అవ్వతో రెండవ విధానం చెప్పడం మొదలుపెట్టింది. రెండవ విధానం చాలా సులభమైనది. మార్గశిర శుక్ల దశమి తిథి గురువారం వచ్చిన రోజున నిష్ఠతో ఈ వ్రతాన్ని చేస్తే తప్పక సిరి వస్తుంది. ఈ వ్రత నైవేద్యం పంచిపెట్టకపోతే మాత్రం లక్ష్మీ కటాక్షం లభించదు. మనసును నిర్మలంగా ఉంచుకుని 10 మందిని పిలిచి ఈ వ్రతం చేయాలి. పసుపు కుంకుమలు పంచి పెడితే ఆ ఇంట లక్ష్మీ తాండవిస్తుంది. ఈ వ్రతం మాత్రమే కాదు, మరికొన్ని ఆచరించాలి. గురువారం ఉదయమే లేచి వాకిలి శుభ్రపరచి ముగ్గులు వేసి ఇల్లు శుభ్రపరచుకుని ఏ స్త్రీ గురువారం శుచిగా మడి వస్త్రం ధరించి వంట చేసి పూజ చేస్తుందో ఆ ఇంట లక్ష్మీ స్థిరంగా ఉంటుంది. ఏ స్త్రీ గురువారం నాడు పిల్లలను తిడుతుందో కొడుతుందో, ఇల్లు వాకిలి చిమ్మదో, అంట్లు కడగదో, ఆ ఇంట ఒక్క క్షణం కూడా లక్ష్మీ ఉండదు. ఏ స్త్రీ సాయంకాలం వేళ గడపకు రెండు వైపులా దీపాలు ఉంచదో ఆ ఇంట లక్ష్మీ నిలవదు. అంతేకాదు, ఆ ఇంట ధనానికి సంతానానికి శుభకరంగా ఉండదు. అదేవిధంగా గురువారం ఉడకని పదార్థాలు,
నిషిద్ధ పదార్థాలు తినే ఇంట అశుభ్ర ప్రదేశాల్లో తిరగడం, అత్తమామలను దూషించడం, సేవించకపోవడం చేసే స్త్రీ ఇంట లక్ష్మీ పాదం కూడా పెట్టదు. భోజనము ముందు తరువాత కాళ్ళు చేతులు ముఖము కడగని వారి ఇంట లక్ష్మీ కనిపించదు. ఇతరులతో మాట్లాడుతూ ప్రతి మాటకు ఏ స్త్రీ అకారణంగా అసందర్భంగా గట్టిగా నవ్వుతుందో అక్కడ లక్ష్మీ ఉండదు. ఏ స్త్రీ అందరి చేత అభిమానింపబడుతుందో గౌరవించబడుతుందో అక్కడ లక్ష్మీ ఉంటుంది. ఏ స్త్రీ గురువారం దానధర్మాలు పూజలు చేయదో భర్తతో గొడవ పడుతుందో ఆ స్త్రీ పాపాత్మురాలిగా జీవిస్తుంది. గురువారం, అమావాస్య, సంక్రాంతి, ప్రతి నెల సంక్రమణం నిషిద్ధ పదార్థాలను తినే స్త్రీ యమపురికి పోతుంది. జ్ఞానంతో స్త్రీ పైన చెప్పబడ్డ మూడు తిథులలో నిషిద్ధ పదార్థాలను తినకుండా పగలంతా ఉపవసించి సాయంత్రం భోజనం చేయడం లక్ష్మీని పూజిస్తుందో ఆ స్త్రీ ఇల్లు ధనధాన్య పుత్ర పౌత్రాదులతో వర్ధిల్లుతుంది. ప్రతి స్త్రీ తాను నిత్యం ఆచరించే పనులు ఆధారంగా చేసుకునే లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది. ప్రతిరోజు ఉదయమే నిద్రలేచి ముఖం కడుక్కొని అలా చేయని స్త్రీ ముఖం చూస్తేనే మహాపాతకాలు కలుగుతాయి. భుజించే సమయంలో పడమర దక్షిణం దిక్కులకు కూర్చుని భోజనం చేయకూడదు. అలాగే నిత్యం దీపారాధన చేయకుండా ఇంట్లో భోజనం చేయడం తగదు. చీకటి పడిన తరువాత తలకు నూనె రాయకూడదు. కట్టి విప్పిన బట్టలు, మురికిగా ఉన్న బట్టలను ఎక్కడ పడితే అక్కడ పడవేయడమే పెద్ద దరిద్రం. భర్త అనుమతి తీసుకోకుండా అందరి ఇంటికి తిరిగే స్త్రీ ఇంట, భర్త మాట వినని స్త్రీ ఇంట, దైవం యందు బ్రాహ్మణుల యందు భక్తి విశ్వాసాలు లేనటువంటి, పూజలు చేయనటువంటి స్త్రీలు ఉన్న ఇళ్ళు లక్ష్మీదేవికి అస్సలు ఇష్టం లేదు. అందువల్ల అక్కడికి లక్ష్మీదేవి రాదు. నిత్య దరిద్రం ఆ ఇంట తాండవిస్తుంది అని లక్ష్మీదేవి ఆ ముసలి బ్రాహ్మణ స్త్రీకి లక్ష్మీదేవి వివరించి ఆ గ్రామంలో ప్రతి ఇంటిని చూసి రావడానికి బయలుదేరింది. ఆ సమయానికి ఆ గ్రామంలో ఉన్న స్త్రీలంతా నిద్రలోనే ఉండడం చూసి లక్ష్మీదేవి అసహ్యించుకుంది. ఆ ఊరి చివరకు వెళ్ళింది. అక్కడ ఒక పేద స్త్రీ ప్రతిరోజు ఇల్లును గోమయంతో అలికి ముగ్గులు పెట్టేది. బియ్యపు పిండితో ముగ్గు వేసి లక్ష్మీదేవి పాదముద్రలను వేసి లక్ష్మీదేవి విగ్రహం దగ్గర నిత్యం దీపం పెట్టి ధూపం వేసి నైవేద్యం పెట్టి పద్మాసనంలో కూర్చుని లక్ష్మీనే ఆరాధించేది ఆ పేద స్త్రీ. ఆమె భక్తికి మెచ్చిన మహాలక్ష్మి ఆమె ఇంట పాదాలు మోపింది. ఓ భక్తురాల, నీ భక్తికి మెచ్చాను, వరం కోరుకో, ప్రసాదిస్తాను అని పలికింది. సాక్షాత్ లక్ష్మీదేవిని చూడడంతో ఆ స్త్రీ నోట మాటరాక ఏ కోరిక కోరలేదు. అప్పుడు లక్ష్మీదేవి, నీవు కోరకుండానే నేను వరాలు ఇస్తున్నాను. నీవు మరణించే వరకు సకల సంపదలను అనుభవిస్తావు, మరణం తరువాత వైకుంఠానికి చేరతావు అని వరాలిచ్చింది. నా వ్రతం విడవకుండా చేయి, విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుంది అని పలికింది. మహాలక్ష్మి చెప్పిన విధంగానే ఆ స్త్రీ లక్ష్మీ నిత్యం పూజించి సకల సంపదలు భోగభాగ్యాలు సత్సంతానంతో ఆ స్త్రీ జీవితం ఆనందంగా గడిపింది అంటూ మహర్షి పరాశరుడు నారదమునీంద్రుల వారితో పలికారు. ఆ మహాలక్ష్మిచే స్వయంగా చెప్పబడిన ఈ వ్రతం చాలా విశిష్టమైనది. ఈ కథ నిత్యం చదివినా విన్నా సకల శుభాలు కలుగుతాయి. ఈ వ్రతం మార్గశిర మాసంలోని 5 గురువారాలు చేయాలి. మార్గశిర మాసంలో ఒకవేళ 4 గురువారాలు మాత్రమే వచ్చినా కూడా మార్గశిరం తరువాత పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారంతో కలిపి 5 గురువారాలు చేయాలి. నైవేద్యాలు కూడా ఈ విధంగా సమర్పించినట్లయితే మంచిది. మొదటి గురువారం పులగం, 2వ గురువారం అట్లు, 3వ గురువారం అప్పాలు పరమాన్నము, 4వ గురువారం చిత్రాన్నం గారెలు, 5వ గురువారం పూర్ణంబూరెలు సమర్పించాలి. అన్నింటికంటే భక్తి శ్రద్ధలు ముఖ్యం. ప్రేమగా భక్తిగా శక్తి కొలది. ఎలా పూజ చేసినా ఏం చేసినా ఏం సమర్పించినా అమ్మ సంతోషంగా స్వీకరించి అనుగ్రహిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు.